హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక బ్రేకింగ్ న్యూస్ అండి. మనసు మార్చుకున్న ఉస్మానియా యూనివర్సిటీ, అదేంటి ఒకసారి అయితే వీరాలకైతే వెళ్ళేద్దామండి. ముందుగా వాళ్ళు ఏం చెప్పారండి అఫీషియల్స్. డే స్టూడెంట్స్, ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ యూ దట్ సెకండ్ సెమిస్టర్ అల్మానిక్ ఈస్ రిలీజ్డ్ బై ద యూనివర్సిటీ. అకార్డింగ్ టు ద క్లాసెస్ విల్ కమెన్స్ ఫ్రమ్ 16/08/2020 ఆన్వర్డ్స్ త్రూ ఆన్లైన్ మోడ్. ఆల్ ద రిజిస్టర్డ్ స్టూడెంట్స్ ఆర్ ప్రమోటెడ్ టు సెకండ్ సెమిస్టర్ అండ్ యూ విల్ హ్యావ్ ఫస్ట్ సెమిస్టర్ థియరీ ఎగ్జామ్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సెకండ్ సెమిస్టర్ క్లాసెస్. ఏముందో అర్థమైందా? సెకండ్ సెమిస్టర్ క్లాసెస్ అయిన తర్వాతనే ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ పెడతామని క్లియర్గా చెప్పారు. అదేవిధంగా ఆఫీషియల్ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. అది నేను వీడియోలో స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం డెఫినెట్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే వాళ్ళైతే ఏం చెప్పారంటే మీకు కూడా తెలుసు ఆల్రెడీ, సెకండ్ సెమిస్టర్ తరగతులు అయిన తర్వాతనే ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ పెడతామని చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది ఆఫీషియల్గా ఎగ్జామ్స్ పెడతామని. ఇది చూడండి, వాళ్ళు 10th రోజు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఏమని రిలీజ్ చేశారో ఒకసారి అయితే చూడండి. ఫస్ట్ ఇంటర్నల్ అసెస్మెంట్ 20/10/2021 అండ్ 23/10/2021 అనే డేట్ ఉందండి. సెకండ్ ఇంటర్నల్ అసెస్మెంట్ ఇదే దేనికండి, సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన ఇదండి, చూడండి. అండ్ అదేవిధంగా లాస్ట్ డేట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ 22/12/2021 ఉంది. అదేవిధంగా హాలిడేస్ కూడా ఇచ్చారు, 23/12/2021 టు 31/12/2021 ఇచ్చారు. అండ్ ఎగ్జామినేషన్ సెకండ్ సెమిస్టర్ది ఎప్పుడు అంటే 3rd/2022 అని ఇచ్చడం జరిగింది. అండ్ ఆ సిగ్నేచర్స్ కూడా ఉన్నాయి. నేను ఏది ఫేక్గా నేను క్రియేట్ చేయలేదు, మీకు కూడా తెలుసు. అండ్ కింద కూడా ఉన్నాయి, దిస్ ఇస్ టు ఫర్ ప్రిన్సిపల్స్ ఫర్ సబ్ క్యాంపసెస్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ అండ్ కాన్స్టిట్యూషన్ కాలేజెస్ అని అని చాలామంది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్, నేను స్పీడ్గా చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఒక వీడియో చేయాలి హాస్టల్ అడ్మిషన్ గురించి. సో ఈరోజు చాలామంది మెసేజ్ పెట్టి అండ్ కాల్స్ కూడా చేస్తున్నారు. సో అందరు వరి అవ్వకండి, ఎగ్జామ్స్ టైం టేబుల్ అయితే అఫీషియల్గా అనౌన్స్ అయితే చేయలేరు. సో జస్ట్ అలా ప్రెస్ నోట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టారు. సో దాని గురించి అందరూ స్ట్రైక్ చేస్తామని చాలామంది విద్యార్థులు చేస్తున్నారు. అండ్ వరి అయితే అవ్వకండి. అండ్ యాక్చువల్గా చాలామంది అనుకున్నారు, ఈవెన్ నేను కూడా అనుకున్నాను, వారు కూడా ప్రెస్ నోట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సెకండ్ సెమిస్టర్ అయిన తర్వాతనే ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ పెడతామన్నారు. సో అండ్ చాలామంది ఆనందం అయితే వ్యక్తం చేశారు, మాకు చదవడానికి టైం అయితే ఉందని. మరి అనుకోకుండా మాత్రం వాళ్ళు నిర్ణయం అయితే వాళ్ళైతే మనసు మార్చుకున్నట్టు అయితే తెలుస్తుంది. ఒకసారి అయితే వీరాలకైతే వెళ్ళేద్దామండి. ఎగ్జామ్ టైం టేబుల్ కూడా ఇచ్చేసారు. అండ్ చూడండి, ట్యూస్డే 14/09/2021 పేపర్ వన్, వెడ్నెస్డే ఉంది అండ్ థర్స్డే ఉంది, ఫ్రైడే ఉంది, సాటర్డే బ్యాక్ టు బ్యాక్ ఎగ్జామ్ ఉంది. మరి అండ్ ఆల్సో ఇంకోటి చాలామంది ఎగ్జామ్ టైం టేబుల్ అయితే ఇచ్చారు, బట్ ఆ కోడ్ ప్యాటర్న్ ఉంటుందా రెగ్యులర్ ప్యాటర్న్ ఉంటుందా అని చాలామంది అనుకుంటున్నారు. ఫ్రెండ్స్, రెగ్యులర్ ప్యాటర్న్ ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఆఫ్లైన్ తరగతులు ప్రారంభించడానికి గవర్నమెంట్ కూడా మనకు పర్మిషన్ ఇచ్చింది. సో వాళ్ళు నచ్చినట్టయితే, మోస్ట్లీ అయితే రెగ్యులర్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రెగ్యులర్ ప్యాటర్న్ అయి పెట్టే అవకాశం ఉంది. 4 యూనిట్స్ చదువుకోండి అండ్ 2 యూనిట్స్ చదువుకుంటే మాత్రం పాస్ అవుతారు. సో ఇప్పుడైతే నాకు తెలిసిన విషయం ప్రకారం హాస్టల్ అడ్మిషన్ ప్రాసెస్ అయితే నడుస్తుంది. ఏది ఏమైనా కానీ కొంచెం ఆందోళన కలిగించే విషయం అండి, ఎందుకంటే అనుకోకుండా ఇప్పుడు హాస్టల్ అడ్మిషన్ ప్రాసెస్ ఉంది అండ్ హాస్టల్ అడ్మిషన్ ప్రాసెసే 5 to 6 డేస్ నడిచే అవకాశం ఉంది. సో ప్రిపేర్ అవ్వడానికి కూడా కనీసం 10 రోజులైనా లేదు అండ్ చాలా ఇబ్బంది అవుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరు ఎంత వీలైతే అంతమందికి షేర్ చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్, దీన్ని ఈ వీడియోని అయితే ఎంతమంది కంటే అంతమందికి తెలియడానికి ట్రై చేయండి, చాలామందికి తెలియలేదు. అండ్ ఆల్సో నేనైతే విద్యార్థులకు మాత్రం వ్యతిరేకం అయితే కాదు. సో ఈ నిర్ణయానికైతే నేను వ్యతిరేకం అండి, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ అయితే సెకండ్ సెమిస్టర్ అయిన తర్వాతనే ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ పెట్టాలని సూచించారు. సో మళ్ళీ ఇట్లా చేంజ్ చేసుడు డిసిజన్ ఇట్లా చేంజ్ చేస్తే మరి విద్యార్థులు ఏం కావాలి అని ప్రశ్నిస్తున్నాను ఈ వీడియో ద్వారా. మీరు కూడా కామెంట్లో కూడా సజెషన్స్ చెప్పండి, మరి ఏ విధంగా దీనిపైన ప్రొసీడ్ అవుదాం అండ్ చెప్పండి అండ్ కామెంట్ రూపంలో అయితే తెలపండి. ఇంకా మీకు కామెంట్లో కూడా అనిపించకపోతే మాత్రం ఈమెయిల్ సెక్షన్లో మనకు మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఏది ఏమైనా కానీ కొంచెం అయితే భయపడకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఏది ఏమైనా కానీ భయపడకండి, ఆల్ ఈజ్ వెల్, ఎవ్రీథింగ్ విల్ బి అండర్ అవర్ కంట్రోల్ అండి. సో భయపడకండి, టైం టేబుల్ ఇచ్చారని మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. విద్యార్థులందరినీ తెలుసుకున్న తర్వాతనే మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి హాస్టల్ అడ్మిషన్ గురించి చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, డోంట్ వరీ అండి. థ్యాంక్ యూ.